పెట్రోల్ డీజిల్ ధరలు బగ్గుమంటున్నాయి. రోజు రోజుకు అంతకంతా పెరుగుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఆయిల్ రేట్లు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. సైలెంట్ బాదుడితో మున్పెన్నడూ లేనంతగా రేట్లు గరిష్ట స్థాయికి చేరాయి. దేశంలోనే డీజిల్ ధర హైదరాబాద్ లో అత్యధికం కాగా పెట్రోల్ రేట్లు ముంబై తర్వాత స్థానానికి చేరింది. రెండేళ్ల క్రితం నాటి పెట్రోల్ డీజిల్ ధర ఆల్ టైం రికార్డును అధిగమించింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ డీజిల్ లీటర్కు 20 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర 93.80 చేరింది. డీజిల్ లీటర్ 82.88 రూపాయలకు చేరింది. తాజా పెంపుతో జైపూర్లో పెట్రోల్ డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికానికి చేరుకున్నాయి. జైపూర్లో లీటర్ పెట్రోల్ ధర 93.92 పైసలు కాగా డీజిల్ 85.93 రూపాయలకు చేరింది. తాజాగా పెరిగిన ఆయిల్ ధరలతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ కు 89.15 రూపాయలు కాగా డీజిల్ 82.80 రూపాయలకు చేరుకుంది. కోల్కతాలో లీటర్ పెట్రోల్ 87.11 రూపాయలు కాగా డీజిల్ 79.48 రూపాయలుగా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ 92.28 రూపాయలు కాగా డీజిల్ 82.66 రూపాయలకు చేరుకుంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ 88.29 రూపాయలు ఉండగా డీజిల్ 81.44 రూపాయలుగా ఉంది. పెట్రోల్ డీజిల్ ధరలు బగ్గుమంటున్నాయి. రోజు రోజుకు అంతకంతా పెరుగుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఆయిల్ రేట్లు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. సైలెంట్ బాదుడితో మున్పెన్నడూ లేనంతగా రేట్లు గరిష్ట స్థాయికి చేరాయి. దేశంలోనే డీజిల్ ధర హైదరాబాద్ లో అత్యధికం కాగా పెట్రోల్ రేట్లు ముంబై తర్వాత స్థానానికి చేరింది. రెండేళ్ల క్రితం నాటి పెట్రోల్ డీజిల్ ధర ఆల్ టైం రికార్డును అధిగమించింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ డీజిల్ లీటర్కు 20 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర 93.80 చేరింది. డీజిల్ లీటర్ 82.88 రూపాయలకు చేరింది. తాజా పెంపుతో జైపూర్లో పెట్రోల్ డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికానికి చేరుకున్నాయి. జైపూర్లో లీటర్ పెట్రోల్ ధర 93.92 పైసలు కాగా డీజిల్ 85.93 రూపాయలకు చేరింది. తాజాగా పెరిగిన ఆయిల్ ధరలతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ కు 89.15 రూపాయలు కాగా డీజిల్ 82.80 రూపాయలకు చేరుకుంది. కోల్కతాలో లీటర్ పెట్రోల్ 87.11 రూపాయలు కాగా డీజిల్ 79.48 రూపాయలుగా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ 92.28 రూపాయలు కాగా డీజిల్ 82.66 రూపాయలకు చేరుకుంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ 88.29 రూపాయలు ఉండగా డీజిల్ 81.44 రూపాయలుగా ఉంది.